हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल निवीनित्वी कुकिंग एंड ब्लॉग्स। मुंदुगा मी अंदरिकी कूडा नमस्कारम अंडी। इवाल्टि वीडियोलो मनकु मार्च नेललो पौर्णमी तर्वात राबोतुन्न संकटहर चतुर्थि लेकुंटे संकष्टहर चतुर्थि पूजा विधानम गुरिंचि पूर्ति डीटेल्स तेलुसुकुंदाम। ప్రతి నెలా కూడా నేను దీని గురించి అయితే ప్రత్యేకంగా పేరు అలాగే అంటే వినాయకుడి నామం పేరు అలాగే ప్రత్యేకంగా పీఠం పేరు అయితే చెప్తూ ఉంటాం కదండి, అందులో భాగంగానే మార్చ్ నెలలో ఎప్పుడు వచ్చింది అలాగే పీఠం పేరు ఏమిటి అలాగే ప్రత్యేకంగా ఈ నెల మనం దేవుడికి అంటే వినాయకుడికి నివేదించవలసిన వస్తువు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం। మార్చి నెలలో అంటే 21వ తేదీ సోమవారం ఉదయం 8:20 నుండి మార్చి 22వ తేదీ ఉదయం 8:25 వరకు అయితే ఈ తిది అనేది ఉంది। అయితే మనకు సాయంత్రం తిది ఏ రోజు అయితే ఉందో ఆ రోజు చేసుకోవాలి కాబట్టి మనము మార్చి 21వ తేదీగా సంకటహర చతుర్థిగా అయితే చేసుకోవాలి। అయితే చంద్రోదయ సమయం అలాగే చంద్రుడికి ఆర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి అన్న విషయానికి వస్తే 9:47 రాత్రి చంద్రోదయ సమయం అండి। ఆ లోపు మీరు చంద్రుడికి ఆర్ఘ్యం అనేది వీడి అలాగే మీరు మీ ఉపవాసం అనేది వీడవచ్చు। సో మార్చి 21వ తేదీ సోమవారం సంకటహర చతుర్థి అయితే జరుపుకోవాలి। అలాగే ఈ నెల నామము బాలచంద్ర సంకటహర చతుర్థి, ముఖ్యంగా పిల్లల కోసం అండి। అలాగే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఈ పసుపు వినాయకుడికి ఫేస్ నేను శిల్పా జ్యువెలర్స్ భీమవరం షాప్లో కొన్నానండి, ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది। వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను। చాలా కాస్ట్ తక్కువ అండి, ఇది ఓన్లీ 250 రూపీసే। సో చాలా బాగుంది కదూ మనకి ఫేస్ పెట్టడానికి, అంటే పసుపు వినాయకుడికి ఇలా చక్కగా అలంకరించుకుంటే ఫేస్ ముఖంలాగా చాలా బాగుంటుంది। అలాగే బొట్టు కూడా మనం ఎప్పుడూ కూడా పైన పెట్టాలి, మధ్యలో పెట్టుకోకూడదు। బొట్టు పెట్టేటప్పుడు పసుపు వినాయకుడికి తల భాగంలో మాత్రమే పెట్టాలి। ఒకవేళ మీరు ముఖ భాగంలో పెట్టినట్లయితే అది గౌరీదేవిగా పరిగణిస్తారు, కానీ వినాయకుడిగా అయితే పరిగణించారు। ఇక పీఠం పేరు అంటే ఈ నెల పీఠం పేరు ఆగమ పీఠం అండి। అలాగే నామం పేరు బాలచంద్ర సంకటహర చతుర్థి, పిల్లల కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ నెలలోనే మనకి పిల్లలకి ఆల్మోస్ట్ అందరికీ కూడా పరీక్షలు ఇలాంటి స్టార్ట్ అయిపోతాయి కదండి, దానికోసం ప్రత్యేకంగా ఈరోజు కనుక మనం పూజ చేసినట్టయితే చాలా మంచిది। మానవుడి కష్టాల నుంచి గట్టెక్కిచ్చేది సంకటహర చతుర్థి, గణపతికి అత్యంత ప్రీతికరం అంటే చాలా ఇష్టమండి తిథులలో చవితి తిథి। అయితే ఈ చవితి తిథిని లేదా చతుర్థి తిథిని మనం రెండు రకాలుగా అయితే చేస్తాం, మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి। అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజును మనము వ్రతంని వరద చతుర్థి అంటాము, అదే మనం వినాయకుడు వ్రతంగా వినాయక చవితిగా చేసుకుంటాం। అయితే పౌర్ణమి తర్వాత మనకి ప్రతి నెల కూడా చతుర్థి తిథి అయితే వస్తుందండి, ఈ వ్రతంని సంకటహర చతుర్థిగా చేసుకుంటాము। సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు 3 లేదా 5 లేదా 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి। ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి। ప్రతి నెల కూడా మనకు కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 3 లేదా 4 రోజుల తర్వాత అయితే ఈ చతుర్థి తిథి అనేది వస్తుంది। మామూలుగా అయితే అంటే సూర్యాస్తమయం ప్రదోషకాల సమయం అయితే ఎప్పుడు ఉంటుందో ఆ రోజునే మనం సంకటహర చతుర్థి వ్రతముగా ఆచరించి మనము చేసుకోవాలి। ఒకవేళ 2 రోజులు కనుక ప్రదోషకాలం వస్తే 2వ రోజు సంకటహర చతుర్థిగా చేసుకోవాలి। మనకు రేర్గా వస్తుంది అండి 2 రోజులు ప్రదోషకాలం అనేది, సో ఒకవేళ వస్తున్నట్లయితే 2వ రోజు చేసుకోవాలి, లేదు అంటే 1వ రోజు చేసుకోవాలి। ఇక్కడ ముఖ్యంగా మనము దేవుడికి గన్నేరు పువ్వుల్ని అలాగే జిల్లేడు ఆకుల్ని జిల్లేడు పువ్వుల్ని అయితే నైవేద్యంగా సమర్పించి అలాగే పువ్వుల్ని సమర్పించి చాలా బాగా చేసుకోవాలి। ఎర్రని పువ్వులు, పచ్చని పువ్వులు, తెల్లని పువ్వులని మనము ఈ వినాయకుడికి అర్పించి మన మనసులోని కోరికలని మనం చెప్పుకోవాలి। ఒకవేళ మీరు మొదటిసారి చేస్తున్నట్లయితే ఎన్ని నెలలు చేసుకుంటామనేది చెప్పుకోవాలి, అలాగే ముడుపు అనేది కూడా కట్టుకోవాలి। ఈ ముడుపు అనేది ఇక్కడ నేను చూపించలేదు, కానీ మీకు నా ముందు వీడియోస్లో అయితే ఖచ్చితంగా చూపించాను, సో దాన్ని మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి, నేను డిస్క్రిప్షన్స్లో లింక్స్ అనేవి ఇస్తాను। మనము వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి, అలాగే పసుపు వినాయకుడిని చేసుకోవాలి, అలాగే మీరు ఎన్ని వినాయకుడు ఫొటోస్ అయినా పెట్టుకోండి, అలాగే వెండి విగ్రహాలు పెట్టుకోండి, ఖచ్చితంగా అయితే పసుపు వినాయకుడిని మీరు పెట్టుకోవాలి। అలాగే 1.5 మీటర్ పొడవున్న ఒక తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డను తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి। అలాగే మనసులో కోరికను తలుచుకొని 3 గుప్పెల బియ్యాన్ని గుడ్డలో వేసి తర్వాత తమలపాకులు, 2 తమలపాకులు, 2 ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మొదటిసారి మరొకసారి తలుచుకొని మూట కట్టాలి।
అలాగే సంకట గణేష స్తోత్రము అలాగే సంకట హర చతుర్థి వ్రత కథ చదవవలను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళను స్వామికి నివేదించాలి. తదుపరి మనము ఖచ్చితంగా పెట్టవలసిన నైవేద్యం నువ్వుల లడ్డు, నువ్వుల ఉంటలు లేదా నువ్వుల లడ్డు అంటారండి. దాంతోపాటు బెల్లము, దాంతోపాటు నీరు. ప్రతి ఒక్క దేవుడికి కూడా మీరు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు నిత్య పూజలో కూడా మీరు నీరు అనేది ఖచ్చితంగా దేవుడికి అయితే సమర్పించాలి. అలాగే మీరు గుడికి ఖచ్చితంగా వెళ్ళాలండి. ఈరోజు గణపతి దేవాలయానికి వెళ్ళి ఉదయం లేదా సాయంత్రం వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణ అయితే చేయాలి. అలాగే మీకు వీలైతే మీకు దొరికితే గంధపు చెక్కని పెట్టడానికి ట్రై చేయండి. గంధపు చెక్క అంటే సువాసన భరితమైన గంధపు చెక్కని ఒక చిన్న ముక్కైనా పెట్టడానికి ట్రై చేయండి. అది ఇప్పుడు మనం పూజలో అంటే షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచార అంటే ఏమీ లేదండి. మనం ఇంటికి వస్తే ఒక అతిథి వస్తే నీళ్ళు ఇవ్వస్తాం, నీళ్ళు తాగుతారా అంటాం. అలాగే వాళ్ళ అతిథి మర్యాదలను చేస్తాం కదండి. అలాగే మనము దేవుణ్ణి ఆహ్వానించి ఆ స్వామికి షోడశోపచార పూజ అంటే వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, ధూపం సమర్పయామి, అక్షితాం సమర్పయామి, గంధం సమర్పయామి అంటూ మనం మంత్రాలతో ఆ దేవుడికి ఉపచారాలు అనేవి అంటే సేవలు అనేవి చేయాలి. ఇలా 16 ఉపచారాలు అయ్యాక మనము అష్టోత్తరం అనేది చెప్పుకోవాలి. అలాగే సంకటహర చతుర్థి క్రతవతను నేను నా ముందు వీడియోస్ చెప్పాను. ఒకవేళ టైం ఉన్నట్లయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు అంటే నా ముందు వీడియోస్ తప్పకుండా అయితే చూడండి. అష్టోత్తరం చెప్పుకునేటప్పుడు మీరు జిల్లెడాకులతో అలాగే గరికతో చేసుకుంటే చాలా మంచిదండి. వీలైతే ఈ నెల మీ పిల్లలను కూర్చోబెట్టి మీ పిల్లలతో చేయించండి. వాళ్ళకి ఎగ్జామ్స్లో కానివ్వండి, ఎంట్రన్స్ టెస్ట్లలో కానివ్వండి, చాలా మంచిగా ఉత్తీర్ణులయ్యి అంటే పాస్ అయ్యి మంచి మార్క్స్ అనేవి వాళ్ళకి కావాల్సిన గోల్స్ అనేవి రీచ్ అవుతారు. అలాగే జిల్లెడు పువ్వుల్ని, అలాగే ఉమ్మెత్త పువ్వులు ఉంటే ఉమ్మెత్త పువ్వుల్ని, అలాగే గరికని సమర్పించండి, చాలా మంచిది. అలాగే మీరు ముడుపు అనేది ఆ రోజు సాయంత్రం అయినా లేకుంటే ఉదయం మరుసటి రోజు ఉదయం అయినా విప్పి ప్రసాదం అనేది చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఎన్ని నెలలు చేయాలనుకున్నారు కదండి, ఆ 2 నెలలు చేసేసి తర్వాత అయినా ముడుపు అనేది విప్పవచ్చు. మీరు ఒకవేళ చాలా అంటే 3 లేదా 5 నెలలు విప్పాలి అనుకుంటే అందులో తమలపాకులు వేయకండి, ఖర్జూరము, వక్కలు, అలాగే బియ్యము, కాయిన్ అనేది పెట్టండి. లేదు అంటే మీరు నెక్స్ట్ రోజే విప్పుదామండి అన్నట్లయితే ఇలా తమలపాకులు కూడా పెట్టండి. కాకపోతే ఈ ప్రసాదంగా ఎవరికీ పెట్టకూడదు, మీ ఇంట్లో వాళ్ళే నైవేద్యంగా చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఆల్రెడీ నైవేద్యంగా పెట్టినదే అండి, మళ్ళీ మీరు దాన్ని పరమాన్నంగా చేసి మళ్ళీ నైవేద్యంగా పెట్టకూడదు, కేవలం ప్రసాదం లాగే తినాలి. ఇలా అష్టోత్తరాలు అన్నీ కూడా చెప్పుకున్నాక మీకు వీలైతే దేవుడికి నువ్వులుండలతో పాటు కుడుములు అలాగే దేవుడికి ఇష్టమైన ఉండ్రాలు కూడా చేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే కొబ్బరికాయని నివేదంగా పెట్టినా చాలా మంచిది, లేకపోతే ఖచ్చితంగా నువ్వులైనా పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ మనకి ఈ సంకటహర చతుర్థి అనేది మంగళవారం వస్తే అంగారక సంకట చతుర్థి అంటారు, బుధవారం వస్తే హేరమ్మ గణపతి సంకట చతుర్థిగా పిలుస్తారు. ఇప్పుడు ఈ అష్టోత్తరాలు చెప్పుకున్నాక దేవుడికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించాలి. అలాగే మంగళహారతలు ఇవ్వాలి. నేను ఇక్కడ నెయ్యి దీపాలతో హారతులు అనేవి ఇస్తాను. ఈ నెయ్యి దీపాలు నేనే ఇన్స్టెంట్ దీపాలను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఈ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. రెగ్యులర్గా నా వీడియో చూసే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఈ నా వీడియో తెలిసే ఉంటుంది. ఇప్పుడు మంగళహారతి, పంచహారతిని కూడా ఇస్తున్నాను. అలాగే కర్పూర నీరాజనం ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి మనము ఈరోజంతా కూడా ఆ గణనాయకుని పాటలు అలాగే గణనాయకుడి స్తోత్రము లేకుంటే ఓం గం గణేశాయ నమః అనుకుంటూ కూడా గడపాలి. ఇంట్లో ఎటువంటి చికాకులు గొడవలు లేకుండా, పిల్లల్ని అరవడం అలా లేకుండా మనశ్శాంతిగా అయితే మీరు ఉండి ఈ పూజను అనేది ఈరోజు సమర్థవంతంగా అయితే విజయవంతం చేసుకొని అలాగే సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం అనేది సమర్పించాలి. చంద్రుడికి అర్ఘ్యం అనేది మీరు నీటితో సమర్పించినా పర్వాలేదు, లేకపోతే పాలతో సమర్పించినా పర్వాలేదు. మళ్ళీ చంద్రుడి దగ్గర మన మనసులోని కోరికని మరొకసారి చెప్పుకొని మనము ఈ పూజ అనేది ఆ రోజంతా కూడా గడిపి మీరు నైవేద్యము లేకుంటే పలహారంగా తీసుకోవచ్చు. పలహారం అనే దానిలో అన్నము అలాగే తెల్లగడ్డ అలాగే ఎర్రగడ్డ అంటే ఆనియన్ గార్లిక్ లేకుండా చూసుకోవాలి. అలాగే బియ్యం తినకపోతే చాలా మంచిది, ఉప్మా లేకపోతే చపాతి ఇలా చేసుకుంటే ఇంకా మంచిది.
ముడుపు ఎలా కట్టాలి, సంకట చతుర్థి వ్రత కథ, అలాగే సంకట గణేష స్తోత్రం, ఇవన్నీ కూడా నా ముందు వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను. ఖచ్చితంగా అయితే చూడండి. ఇవాళ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది, మేము చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోని. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఎలా ఉందో, ఇంకా ఏమైనా మార్పులు చేయాలా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.